ఒలింపిక్స్ ముగిసాయి ఘనంగా 18 రోజుల పాటు జరిగి ముగిసినటువంటి వేడుకల్లో భారత్ కు ఒక రకంగా మధురానుభూతి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఒలింపిక్స్ లో సాధించిన పతకాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది 7 ఒక స్వర్ణం 2 రజతాలు 4 కాంస్యాలతో మొత్తం 7 మెడల్స్ సాధించింది ఇక 39 స్వర్ణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానంలో ఉంది 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్ థర్డ్ ప్లేస్ లో నిలిచింది సర్ ఇండియా 7 పతకాలు వచ్చాయి అని చెప్పి సంతోషించాలా ఇంకా మిగతా దేశాలతో పోల్చుకొని మనం ఇంకా వెనకబడి ఉన్నామని బాధపడాలా ఎట్లా చూడాలి భారత్ ప్రస్థానాన్ని ఇక్కడో ఒక గ్లాస్ లో సగం నీళ్లు ఉంటే రెండు రకాలుగా చూడొచ్చు హాఫ్ గ్లాస్ ఫుల్ హాఫ్ గ్లాస్ ఎంప్టీ అని ఈ క్షణంలో మాత్రం హాఫ్ గ్లాస్ ఫుల్ అనే చూడాలి 7 మెడల్స్ వచ్చినందుకు ఆనందించాలి లండన్ ఒలింపిక్స్ లో మనకు 6 మెడల్స్ వచ్చాయి దాంతో పోలిస్తే మనకు 7 మెడల్స్ వచ్చాయి 7 మెడల్స్ మాత్రమే కాకుండా 2008 తర్వాత ఇండివిజువల్ ఈవెంట్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ వచ్చింది ఎక్కువ స్పోర్ట్స్ 6 స్పోర్ట్స్ లో వచ్చాయి రెస్లింగ్ బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ బ్యాడ్మింటన్ ఇలా మీకు హాకీ అండ్ జావెలిన్ త్రో అథ్లెటిక్స్ ఇందులో వచ్చాయి చరిత్రలో మొదటిసారి అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో 1900 తర్వాత ఇప్పుడే రావడం మిల్కా సింగ్ పీటీ ఉషాలకు నేరుగా మెడల్స్ పోయాక ఇలాంటి అనేక పాజిటివ్స్ ఉన్నాయి గనక ఈ క్షణంలోనైతే ఆనందించాలి ఇంకో వారం తర్వాత వి షుడ్ రిఫ్లెక్ట్ ఇప్పటికీ మనకు ఒలింపిక్స్ లో 85 దేశాలు పాల్గొంటే మనకు 47వ స్థానం అదే మనం ఇటీవల 4 రోజుల క్రితం ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఒక పెద్ద యుద్ధ నౌక 30 యుద్ధ విమానాలు దిగగలిగే యుద్ధ నౌకను 76% దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశాం ఎంత పెద్ద తెలుసా అంటే అది 23,000 కోట్లతో నిర్మించారు 1700 మంది పనిచేస్తారు 2,000 కిలోమీటర్ల దూరం ఉండగలిగేంత వైరింగ్ ఉంది అలా అందులో వాడిన వైరింగ్ అంతా లైన్ గా పెడితే 2,000 కిలోమీటర్లు వస్తుంది అందులో వాడిన పైపులు లైన్ గా పెడితే 120 కిలోమీటర్స్ వస్తుంది అంత భారీ నౌకను మనం నిర్మించాం సొంతగా మన అంత భారీ నౌకను నిర్మించిన మనం స్విమ్మింగ్ చేయలేమా మనం రన్నింగ్ చేయలేమా ఇది ప్రపంచంలోనే ఓన్లీ 6 కంట్రీ చేయగలిగింది ఫీట్ అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు మినా మనంత అద్భుతమైన ప్రగతి కదా మనది ఇవాళ మెడల్స్ వచ్చిన దేశాలు చూడండి ఎవరైనా అలా చంద్రమండల యాత్ర జరిపారా ఎవరైనా అంగారక యాత్ర జరిపారా ఎవరన్నా గూగుల్ సీఈఓలు ఉన్నారా మైక్రోసాఫ్ట్ సీఈఓలు ఉన్నారా కంట్రీస్ లో అంటే అందులో చేయగలిగింది ఇందులో ఎందుకు చేయలేమనే ప్రశ్నే వస్తుంది కదా ఇప్పుడు పెద్ద యుద్ధ నౌక 30 యుద్ధ విమానాలు దిగగలిగే యుద్ధ నౌక తయారు చేసిన దేశానికి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ తయారు చేయచ్చు కదా మన దృష్టి ఫోకస్ లేకపోవడమే కదా అందుకొరకు తక్షణం రెండు ఉండాలి ఇమీడియట్ గా ఇట్స్ ద మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ 7 మెడల్స్ వచ్చాయి 6 డిసిప్లిన్ 6 స్పోర్ట్స్ లో వచ్చాయి అందులో ఇండివిజువల్ ఈవెంట్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది ఇదంతా మనకు పాజిటివిటీ ఈ క్షణంలో మాత్రం మనం పాజిటివ్ మాట్లాడుకుంటాం ఓ వారం 10 రోజుల తర్వాత లెటర్స్ రిఫ్లెక్ట్ ఇప్పటికీ మనం 47వ స్థానంలో ఉన్నాం అట్లీస్ట్ టాప్ 10 కంట్రీస్ లో కన్నా మనం వెళ్ళాలి దానికి ఒక ప్రణాళిక రచించుకుందాం ఆ ప్రణాళికకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుందాం ఆ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్దాం ఆల్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ నాగేశ్వర గారు